దేశాలతో టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ఆస్ట్రేలియా పర్యటన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఏపీలో తీసుకుంటున్న వ్యవసాయ సంస్కరణలపై ప్రశంసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఏపీలో జరుగుతున్నట్లు ఎక్కడ సంస్కరణలు జరగడం లేదని ఆయన కొనియాడారని అన్నారు. ఈరోజు ఒక్కసారి ఆస్ట్రేలియా పర్యటనలో నేను గమనించింది, మనం సంతోషించాల్సింది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వ్యవసాయ రంగంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కానీ, బహుశా ప్రతి ఒక్కరూ దాన్ని విని మనం చేస్తున్నటువంటి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పురోగతిని మీరు ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలిగారనేటువంటిది ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు. నేను వెస్ట్రన్ ఏపీలో వెళ్ళినప్పుడు పెర్త్లో మినిస్టర్ గారిని కలిస్తే అలన్నా మాక్ టైర్నన్ అగ్రికల్చర్ మినిస్టర్ అటు మొత్తం చెప్పిన తర్వాత ఆమన్న ఒకటే ఒక మాట, ఇంత సమర్థవంతంగా ఇంత సమగ్రంగా నాకు తెలిసి నేను కలిసినటువంటి వ్యవసాయ విభాగాలు ఆంధ్ర రాష్ట్రం లాంటిది మరొకటి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి సంస్కరణలు మనం ఏదైతే తీసుకొచ్చామో వాటి గురించి ప్రజలకు చెప్పేటువంటి, ఈరోజు మనం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో చెప్పడం కాకుండా బయట కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ముర్చోడ్ యూనివర్సిటీ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వెళ్ళి దాని మీద అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ కావడం జరిగింది. సాధారణంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్, కొత్తగా మన నుంచి ఇక్కడ వెళ్ళి పీహెచ్డీలో పరిశోధన చేసేటువంటి వాళ్ళకి అక్కడ అవకాశం వెసలుబాటు కల్పించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజులో రాయితీలు ఇవ్వడం, వీటన్నిటి మీద కూడా వాళ్ళు ఈరోజు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా దాంట్లోకి వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. అదేవిధంగా వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి చాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలిసాం. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులను కలిసి మీరు ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి మీరందరూ తరలిరండి, మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దాని మీద వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా జరిగింది.